సో ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి ఈ సంవత్సరం యొక్క శుభకృతనామ సంవత్సర ఫలితాల్లో మీనరాశి వారికి చాలా చెడు ఫలితాలు నెగటివ్ ఫలితాలు ఉండబోతా ఉన్నాయి ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది దీనితో పాటు గురువు కూడా మళ్ళీ వ్యయంలోకి వస్తా ఉన్నాడు సో కొన్ని రోజుల తర్వాత సో ఇటు వ్యయ గురువు వ్యయ శని అంటే ఏలినాటి శని వ్యయ గురువు వల్ల చాలా సమస్యలు అనేటువంటి ఉండబోతా ఉన్నాయి భార్యాభర్తల మధ్యన గొడవలు అలాగే చిత్ర పరిశ్రమలో ఉండే వాళ్లకు వ్యతిరేకమైన ఫలితాలు వ్యాపారంలో ఉండే వారికి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ రైట్స్ ఉంటాయి అలాగే ఎక్కువగా డబ్బులతో వ్యాపారం చేసే వాళ్ళకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ప్రాబ్లమ్స్ రావచ్చు రామేశ్వరరావు గారు ఇదే జాతకమే మీన రాశి కాదు సో ఇలాంటి సమస్యలు ఈ రాశి వాళ్ళకు రాబోతా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి గత 30 సంవత్సరాల నుండి లేనటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఈ సంవత్సరం రాబోతా ఉన్నాయి సో బీ ప్రిపేర్ జాగ్రత్తగా ఉండండి గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి ఇన్కమ్ ట్యాక్స్లు కానీ సేల్స్ ట్యాక్స్లు కానీ కమర్షియల్ ట్యాక్స్ కానీ జీఎస్టీలు కానీ సక్రమంగా పే చేయండి అలాగే జాగ్రత్తగా ఉండండి హవాలా లాంటి వ్యవహారాల్లో వేలు పెట్టకండి ఓకే ఓకే సో రిస్క్ ఫ్యాక్టర్కు దూరంగా ఉండండి ప్రశాంతమైన జీవితాన్ని గడపండి ప్రశాంతంగా సాఫ్ట్గా వ్యాపారాలు చేసుకోండి అంతేగాని రిస్క్ వ్యాపారాలు చేసుకుంటే మీనరాశి వాళ్లకు చాలా రిస్క్ ఉంటుంది సో పోలీసు కోర్టు వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి సో మరి వీరికి ఎలా ఉంటుంది అంటే శనివారం నాడు ఎరుపు రంగు దుస్తులు వేయడం గురువారం నాడు పసుపు రంగు దుస్తులు వేయడం అలాగే తిరుమల శ్రీవారిని వెంకటేశ్వర స్వామివారిని శనివారం నాడు దర్శించడం వల్ల వీరి యొక్క కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీనం నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు మిగతా 11 రాశులకు లేని కష్టాలు వీళ్ళకి పెట్టారు ఇప్పుడు వీళ్ళకున్నాయి మీనరాశి వాళ్లకు చాలా భయంకరమైన కష్టాలు ఉన్నాయి మరొక మాట ఏంటంటే మీనరాశిలో ఇంకొక విషయాన్ని చెప్తా నేను సో మీనరాశి వాళ్ళకు కనుక తీసుకుంటే తులారాశి సింహం తుల వృచ్చికం అండ్ మీనం ఈ నాలుగు రాశులలో భార్యాభర్తలు కనుక ఉన్నట్లయితే సమస్యలు ఉంటాయి అంటే ఉదాహరణ మీనరాశిలో భార్యనో భర్తనో ఉన్నారు అలాగే సింహం తుల వృచ్చికంలో భర్త ఉన్నారు సో పెద్ద సమస్యలు రాబోతా ఉన్నాయి అర్థమైనాయి కదా అంటే ఇద్దరు ఉండొద్దు మీనరాశిలో ఎవళ్ళో ఒకళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ మీనరాశిలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి యొక్క భర్త సింహరాశిలో ఉన్నాడు సో వాళ్ళకు చాలా పెద్ద సమస్యలు రాబోతా ఉన్నాయి ఈ సంవత్సరం ఓకే అలాగే మీనరాశిలో భర్త ఉన్నాడు తులారాశిలో భార్య ఉంది సమస్యలు రాబోతా ఉన్నాయి అలాగే మీనరాశిలో భార్య ఉంది వృశ్చిక రాశిలో భర్త ఉన్నాడు సమస్యలు రాబోతా ఉన్నాయి సో వాళ్ళు విడిపోవచ్చు గొడవలు జరగవచ్చు ఆరోగ్య భంగాలు ఏర్పడవచ్చు ఆర్థిక నష్టాలు ఏర్పడవచ్చు సో చాలా రకాల ప్రాబ్లమ్స్ సో ఇది మేజర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఉండేటువంటి సమస్య సో ఎగ్జాంపుల్ మీ రాశిని మీరు కౌంట్ చేసుకోండి అంటే ఉదాహరణ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు కౌంట్ చేసుకోండి మేషరాశిలో భార్యాభర్తలు ఎవరైనా ఒకళ్ళు ఉంటే సో కన్యారాశిలో కనుక ఎవరైనా ఉంటే అంటే మేషరాశిలో భర్త కన్యారాశిలో భార్య లేదా మేషరాశిలో భార్య కన్యారాశిలో భర్త ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా సంచలనాలు జరగబోతా ఉన్నాయి నెగిటివ్ రిజల్ట్స్ ఓకే సో అలా లెక్కేసుకోండి అంటే ఏం చేస్తారంటే మీ రాశి నుండి లెక్క పెట్టుకుంటే అంటే భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు ఒక రాశిలో ఉంటారు సో ఆ రాశి నుండి లెక్క పెడితే భర్తది భార్యది ఆరో రాశిలో కానీ ఎనిమిదో రాశి కానీ ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం షష్టాష్టకాలు ఎస్ నేను సగం మీరు కాంపిటీషన్ సో షష్టాష్టకాలు సో షష్టాష్టకాలు అయితే ఈ సంవత్సరం చాలా సంచలనం ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి శని ఓకే సో షష్టాష్టకాల మీద ప్రభావాన్ని శని చూపిస్తాడు సో అందుకని ఏంటంటే షష్టాష్టకాలు కనుక అయినట్లయితే ఈ సంవత్సరము ఎగ్జాంపుల్ మంత్రి పదవులు పోవడం విపరీతమైన డబ్బు నష్టం రావడం భార్యాభర్తల్లో ఆరోగ్య భంగాలు ఏర్పడడం ఒకవేళ తల్లి కూతురు తండ్రి కొడుకు తల్లి కొడుకు అయితే వాళ్ళలో ఆరోగ్య భంగాలు ఏర్పడడం సో షష్టాష్టకాలు కలిగిన వాళ్లకు ఈ సంవత్సరం పేను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి నెగిటివ్ రిజల్ట్స్ సో అందుకని చెప్పండి ప్లీజ్ అంటే నక్షత్రం మారడం వల్ల ఏమన్నా మార్పు అంటే కొంత ఉపశమనం ఉండొచ్చా అదే రాశి నక్షత్రం కలిసినప్పుడు రాశి నక్షత్రం షష్టాష్టకాలు అనేటువంటివి రాశి పరంగానే తీస్తాం మనం నక్షత్ర పరంగా ఉండవు ఓకే నక్షత్ర పరంగా నాకు షష్టాష్టకాలు అవసరం లేదు రాశి పరంగా మాత్రమే షష్టాష్టకాలు చెప్తున్నాను ఓకే నక్షత్ర పరంగా అవసరమే లేదు రాశి పరంగా షష్టాష్టకాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం షష్టాష్టకాలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీరు భార్యాభర్తలు ఇద్దరు చెక్ చేసుకొని లేదా కుటుంబంలో చెక్ చేసుకొని మీ రాశి నుండి మీ ఇంట్లో ఆరో స్థానంలో ఎనిమిదో స్థానంలో ఉండేటువంటి రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయకుండా జాగ్రత్తగా ఉండండి అంటే కారులో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వచ్చు
సో వాళ్ళిద్దరూ పొలిటికల్ గా ఉన్నప్పుడు పొలిటికల్ గా ఇద్దరు డ్యామేజ్ అవ్వచ్చు సో వ్యాపారంలో వాళ్ళిద్దరు పేరు ఉన్నప్పుడు మొత్తం వ్యాపారం డ్యామేజ్ అవ్వచ్చు సో ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది కాబట్టి షష్టాష్టక దోష నివారణ అని ఉంటుంది అది గనక చేయించుకున్నట్లయితే మీ సమస్య నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది దానికి ఆ పరిహారం ఉంటది ఉంటది సో ఓవరాల్ గా ఇవి రాశి ఫలాలు